ప్రస్తుత నాయకులు సంపాదించుకోవడానికే రాజకీయాలను వాడుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో పాల్గొన్నారు ఆయన. ఇక దేశంలో ఓటుకి వేలంపాట జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. మీకు ఈ నెంబర్ అయితే కరెక్ట్గా ఎక్కుతుందని అందుకని 3116 ఇస్తాను నేను వస్తే 20 కోట్లు ఉంట మినిమం అసెంబ్లీకి. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాడే అసెంబ్లీకి అభ్యర్థిగా రావచ్చు, లేకపోతే వాడు ఓడిపోతాడు. ఇంకోటి ఏమీ ఇవ్వకుండా నేను చాలా గొప్పవాడిని రా అంటే వాడు ఓటేయరు. రోజుకు 100,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు ఈ అధికారం కొనుక్కోవడానికి. ఎవడన్నా 20 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, మహాత్మా గాంధీ వచ్చి 20 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ 20 కోట్లు సంపాదించుకోకుండా ఉండడానికి ఆలోచన చేస్తాడా? వాళ్ళు చేశాడే అనుకోండి, అతనికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా?